అంటే చిరంజీవి బాలయ్య మధ్య ఫైట్ కేవలం సినిమాల్లో ఆధిపత్యం కోసం ఆయన భావించాల్సిందే ఖచ్చితంగా ఉంది ఆధిపత్య పౌరు ఉంది ఇక్కడ ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు వేలారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీని మరి ఇప్పుడు టైం మాకు వచ్చింది మేము ఆ ఛాన్స్ మేము తీసుకుంటామనే ఉద్దేశంలో వీళ్ళు ఉన్నారు అందరూ ఏం డౌటే లేదు లేకపోతే అసలు చిరంజీవి ఇంట్లో అసలు మీటింగే జరగకూడదు చిరంజీవి అసలు తను సొంతగా కరోనా క్రైసిస్ది అది తనొక్కడే సం పెట్టాల్సిన అవసరం కూడా లేదు అందరితో కలిసి కలెక్టివ్ వర్క్ చేసి ఉండాల్సింది ఆయన ఒక్కడే ఎందుకు చేయాలనుకుంటున్నాడు ఇంక మిగతా అందరూ కూడా ఉన్నారు కదా సినిమా ఫీల్డ్లో చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కలిసి చేయొచ్చు కదా కేవలం ఒక నలుగురు మా చేతుల్లో మాత్రమే ఇండస్ట్రీ ఉంది అది ఇప్పుడు కూడా కొనసాగుతుంది అనుకోవచ్చు కదా మనం అది ఎప్పుడు ఉంటుందండి అది ఎప్పుడు ఉంటుంది ఇలాంటి విషయాల్లో ఏంటంటే పరిశ్రమ పైగా ఇది బంగారు బాతుగుడ్డు ఈ ఈ జిలుగు జిలుగుల సినిమా వ్యవస్థ ఎప్పుడైనా సరే ఆధిపత్యం ఉంటుంది ఒక్కోసారి వాళ్ళ ఆధిపత్యం ఉంటుంది ఒక్కోసారి వీళ్ళ ఆధిపత్యం ఉంటుంది ఆధిపత్యాలు ఉంటాయి కాకపోతే మనం ఎవరమైనా కోరుకునేది ఏంటి అంటే ఈ ఆధిపత్యం దేనికి దారితీస్తుంది ఇది ఆధిపత్యం ఉండడం వేరు గుత్తాధిపత్యం ఉండడం వేరు ఇప్పుడు ఇది చూస్తే ఏంటంటే ఇది గుత్తాధిపత్యం ఒక రకంగా ఇప్పుడు చిన్న సినిమాలకు థియేటర్లు లేవని చిన్న సినిమా వాళ్ళు చెప్తున్నారు మరి అది ఒక రకంగా సినిమా ఇండస్ట్రీకి నష్టం అసలు కళామ తల్లి ముద్దుబిడ్డలం అని చెప్తారు కదా మరి కళామ తల్లికి ఓ నలుగురే ఇష్టం ఉంటుందా అందరూ ఎవరైతే కళాకారులు ఉంటారో కళాకారులు అందరికీ అందరికీ ఇష్టం అందరూ అంటే ఇష్టం ఉంటుంది కదా కళామతల్లికి మేము మాత్రమే ఏం మా నలుగురువేం ముద్దు బిడ్డలవి అంటే కాదు కదా ఏ మాట మాట సురేష్ బాబు కావచ్చు దిల్ రాజు కావచ్చు చిరంజీవి ఫ్యామిలీ కావచ్చు వీళ్ళంతా ఒక కోటరీ లాగా అయిపోయి వీళ్ళ ఇది చేస్తున్నారనేసింది బహిరంగ రహస్యాలు ఇవన్నీ వీటి గురించి పెద్దగా మనం చెప్పుకోవాల్సిన విషయం కానీ ఆశ్చర్యపోవాల్సిన విషయం కానీ లేదు పైగా మీరు ఇందాక ఇంకోటి అడిగారు కేసీఆర్ వీళ్ళందరూ తిట్టినప్పుడు నాగేంద్రబాబు ఏం మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను మరి శత్రువు బలహీనంగా ఉన్నాడు బలంగా ఉన్న శత్రువుని ఢీకొని అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు ఉంటారు బాలకృష్ణ లాంటి వాళ్ళు తప్పితే వీళ్ళు వీళ్ళు తెలివైన వాళ్ళు కదా అందుకని చెప్పి వాళ్ళ జోలికి అప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళాలి కేసీఆర్ జోలికి ఎందుకంటే కేసీఆర్ జోలికి వెళ్తే వీళ్ళ ఆస్తులు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు కూడా వీళ్ళ ఆస్తులు ఉన్నాయి కానీ బాలకృష్ణ ఏం చేయగలుగుతాడు ఏమి చేయలేడు కదా ఆ రోజుకే శ్రీరెడ్డి ఎందుకులే క్యాస్టింగ్ కావచ్చు అవన్నీ ఉన్నాయి అట్లాంటి వాళ్ళ ఆ టైంలో తలబెట్టి ఇంకో నాలుగు తిట్లు తినడం ఎందుకు అనుకున్నాడు అంటే ఇది ఇక్కడతో అవుతుందా లేదంటే ఇది మామూలుగా ఫ్యాన్స్కి జనాలకు కూడా పాకి కులాల మధ్య కుంపులా ఏ మనము నిజంగా అండి మీడియాలో కూడా ఎంత తక్కువ వాడితే ఇందాక నుంచి నేను చాలా జాగ్రత్తగా సామాజిక వర్గం పేర్లు రాకోకుండా నేను జాగ్రత్త పడుతుంది ఎందుకు అంటే మనని పది మంది చూడవచ్చు వంద మంది చూడవచ్చు వెయ్యి మంది చూడవచ్చు మనం మాట్లాడుకున్నది కానీ ఆ పది మంది వెయ్యి మంది కూడా ఈ కుల ప్రస్తావన లేని కాసేపు సంభాషణ వినాలని కోరుకుంటున్నారని నేను అనుకుంటున్నాను అందుకని అసలు మనం ఎట్టి పరిస్థితుల్లో కులాల పేర్లు చెప్పొద్దు ఇప్పటికి ఇప్పటికీ సమాజంలో అంటుకున్న జాడ్యం చాలు ఈ జాడ్యాన్ని కడగడానికి చాలా సంవత్సరాలు పట్టేటట్లుంది మళ్ళీ ఇప్పుడు ఇంకా మళ్ళీ మనం పెంచి పోషించొద్దు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఇవి కుల పోరాటాలు కాదు ఆ దశ మనం ఎప్పుడో దాటేసాము ఇది వర్గాలు ఇవి ఇక్కడ ఆ వర్గము ఈ వర్గము అంతే పైగా ఇద్దరు డబ్బులున్న వర్గాల మధ్యలో వీళ్ళు ఈ సామాన్యులు ఈ ఈ అభిమానులు అనబడే సామాన్యులు వీళ్ళు నలిగి చేస్తారు తప్పితే ఆ వర్గానికి ఈ వర్గానికి ఏమన్నా అవుతుందా అండి ఇప్పుడు ఏమన్నా అవుతుందా ఇప్పుడు మహేష్ బాబుకిన్ను జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళిద్దరూ ఓ ప్రైవేట్ పార్టీలో కూర్చుని అబ్బా భలే మన కోసం భలే పోట్లాడుకుంటున్నారుగా జనాలు అని వాళ్ళని నవ్వుకుంటారు తప్పితే వాళ్ళిద్దరికి ఏమన్నా నష్టం లాభం ఉందా దీంట్లో ఏదో కొంచెం ఒక్క నిమిషం మహేష్ బాబుకు ఇంకో సాటిస్ఫై కావచ్చు ఆ అమ్మాయి నన్ను ఇష్టపడింది అని లేదు అనుకుంటే జూనియర్ ఎన్టీఆర్కి అబ్బా నా ఫ్యాన్స్ చూడు అసలు ఒక హీరోయిన్ నన్ను కాదన్నందుకు ఇంతలా మాట్లాడుతున్నారంటే ఒక హీరోయిన్ ఉంటే ఎంత పోతే ఎంత నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారని జూనియర్ ఎన్టీఆర్ అనుకోవచ్చు తప్పితే వీళ్ళకు వస్తున్న లాభం ఏంటి రేపొద్దున ఖచ్చితంగా చట్టం గనక తీరిగ్గా ఉండి పని చేయదలుచుకుంటే గనక నిష్పక్షపాతంగా వీళ్ళందరికీ శిక్షలు పడతాయి హీరోలు కాదండి పెట్టిన వాళ్ళకి మెసేజ్లు పెట్టిన వాళ్ళకి హీరోలుదేము వాళ్ళు హ్యాపీగా కూర్చుంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏసీ రూమ్లో వాళ్ళు కూర్చుంటారు ఆ షూటింగ్లో వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు వాళ్ళ రెమ్యురేషన్ వాళ్ళు తీసుకుంటారు అంతే అభిమానులే అభిమానులు అనబడే తెలివి తక్కువ సుంటలు గట్టిగా మాట్లాడుకుంటే ఎందుకు వీళ్ళకింత ఇంత అవసరమా వీళ్ళు ఏం చదువుకున్నారు వీళ్ళకి పెళ్ళిళ్ళు అయితే వీళ్ళ పిల్లలు ఏం చదువుకుంటున్నారో గుర్తుందా వీళ్ళకి వీళ్ళు ఏం ఉద్యోగాలు చేస్తున్నారో వీళ్ళకి ఏం పని చేస్తున్నారో వీళ్ళ వీళ్ళ స్థితిగతి ఏంటి రే పొద్దున ఇంకేదన్నా ఇంకొక రెండు సంవత్సరాలు లాక్డౌన్ అంటే మన మనందరి పరిస్థితి ఏంటి ఇవాళ సొసైటీలో ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్కి జీతాలు రాల ఇది అందరికీ తెలిసిన విషయమే కదా ఇంకొకటి మనం ఈ సందర్భంలో మాట్లాడుకుంటే శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో లెక్చరర్లకు ఇంతవరకు మూడు మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు చాలామంది ప్రైవేట్ డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేదు ఇళ్లల్లో చేసుకునే హౌస్ మేట్స్ నీ పనికి రావద్దన్నారు వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు చాలామంది ఇచ్చినోళ్ళు ఉన్నారు కొంతమంది పాపం ఇవ్వలేదు వీళ్ళందరి జీవితాలు ఏమవుతాయి ఇప్పుడు ఈ అభిమానుల్లో ఈ కేటగిరీలోకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉండుంటారా ఖచ్చితంగా ఉంటారు అసలు మీ జీవితం గురించి మీరు ఆలోచించుకోకుండా మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించుకోకుండా మీకు అసలు ఏ ఏ హీరోయిన్ ఏ హీరోయిన్ ఇష్టపడితే మీకు వచ్చింది ఏంటి మీకు పోయిందేంటి ఇది మనము మనం మన దేశంలో ఇవాళ జరగాల్సింది ఏంటంటే మనకి ఏదైతే పొటెన్షియల్ యూత్ ఏదైతే ఉందో యువ ఉందో ఈ యువ భారతాన్ని మనం గాడిలో పెట్టగలగాలి ఆరోగ్యంగా ఉంచగలగాలి మనస్ఫూర్తిగా వాళ్ళు వాళ్ళ పని పాటల్లో వాళ్ళు పాలు పంచుకునేలాగా వాళ్ళని తీర్చిదిద్దాలి ఈ విషయంలో ప్రభుత్వాలు విఫలం చెందినవి అందుకే వీళ్ళు ఏం చెయ్యాలో తెలియని యూత్ ఇలాంటి కార్యకలాపాలకు పాటు పడుతున్నారు ఈ ఇవే కాదు క్రికెట్ పని ఏమంటారు క్రికెట్ క్రికెట్ బెట్టింగ్స్ కావచ్చు లేకపోతే ప్యాకాట్లు కావచ్చు ఇప్పుడు మీకు చిన్న స్థాయిలో పులి మేక ఆట దగ్గర నుంచి పై స్థాయిలో క్రికెట్ బెట్టింగ్ వరకు ఈ మధ్యలో ఎన్ని రకాల జోద కార్యకలాపాలు ఉంటాయో వాటన్నిట్లోనూ వీళ్ళందరూ కా పాల్పంచుకుంటున్నారు తద్వారా వాళ్ళ ఫ్యామిలీలు నష్టపోతున్నాయి ఇప్పుడు అన్నం ఒక అబ్బాయి ఉన్నాడు ఇరవై ఏళ్ళ అబ్బాయి అంటే తల్లిదండ్రులకు ఎంతో కొంత ఆశ ఉంటుంది ఓ పాతికేళ్ళ అబ్బాయి ముప్పై ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు అంటే భార్యకి పిల్లలకి ఎంతో కొంత ఒక నమ్మకం ఒక ఆశ ఉంటుంది ఆ మనిషి మీద ఇంకా కొంచెం ఇట్లా తల్లిదండ్రులు ఉంటుంది మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నట్టు ఇప్పుడు మామూలుగా బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లోనూ ఉన్న ఉన్నవాళ్ళు ఇలాంటి మెసేజ్లు పెట్టరు ఎందుకంటే దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటో వాళ్ళకి తెలుసు పరిణామాలు ఏంటో వాళ్ళకి తెలుసు వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు ఎందుకు పాటు చేసుకుంటారు ఇలా చేసేవాళ్ళు ఎవరంటే అసలు వాళ్ళకి భవిష్యత్తు మీద ఒక ఆశ కానీ ప్రస్తుతం మీద వాళ్ళకు ఒక నమ్మకం కానీ లేని వాళ్ళు మాత్రమే ఈ అల్లరి చిల్లర ఇది ఈ అల్లరి చిల్లర వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు ఇప్పుడు ఈ హీరోలకు కూడా ఇలాంటి అల్లరి చిల్లర వాళ్ళే కావాలి అది అందుకోసం మనం ఇవాళ కావాల్సింది ఏంటంటే యువతకి దిశానిర్దేశం చేసే నాయకత్వం కావాలి వా వాళ్ళు చదువుకున్న వాళ్ళు కావచ్చు చదువుకోని వాళ్ళు కావచ్చు చదువుకున్న వాళ్ళ వాళ్ళు చదువు తగ్గ ఉపాధి ఉండాలి చదువుకోని వాళ్ళకి వాళ్ళు చేయగలిగిన ఉపాధి వాళ్ళకు ఉంటే కనుక వాళ్ళు వా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు

Hi, this is Nagashaurya and uh, please uh, subscribe to Mirror TV. Hi, Nimee Jabadas Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi, guys, I'm Naveen Polisheti and please subscribe to Mirror TV. Uh, you're watching this on Mirror TV. Please like, share, and subscribe. You're watching this on Mirror TV. Please like, share, and subscribe. Hi, guys, Nanomi Rukshad Hillen. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you. Uh, hello everyone, my name is Priya Lamani. Please like, share and subscribe on Mirror TV. Thank you. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.